ఈరోజు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, రేపే చచ్చిపోతున్నామంటే మన జీవితంలో మనం ధైర్యంగా చచ్చిపోయేంత దమ్ము మనకుందా? లేదు. పోనీ ఈరోజే యేసుక్రీస్తు వారు దిగిపోతున్నారంటే ఈరోజు మనకు ఆయన ఎదురు నిలబడి గుండెలు బాదుకోకుండా నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అనే ధైర్యం మనలో ఉందా? లేదు. చెప్తున్న నాకు లేదు, వింటున్న మీకు లేదు. ముందు వేస్తున్న అడిగే మనం స్థిరంగా వేయాలి. పరిగెత్తాలని ఆయన మాట్లాడుతుంటాడు. ఇదిగో మీరు విశ్వాస పోరాటం ఎలాంటిదంటే మీరు నిరంతరం పరిగెడుతూనే ఉండాలి. మనం పరిగెత్తన అవసరం లేదు, కనీసం నెమ్మదిగా చంటి పిల్లవాడు అడుగులేసినట్టన్నా మనం అడుగులేదు. మీరు అలిపొచ్చేంత వరకు పరిగెట్టాలని, ఇదిగో నా పరుగు కడముట్టించడానికి నేను పరిగెడుతున్నాను పౌలు గారు అంటారు. మనం పరిగెట్టద్దు, మీకు ఆయాసాలు ఏమొద్దు, మనకు ఆల్రెడీ వచ్చేసినాయి కదా. మనం పరిగెట్టిన అవసరం లేదు, కనీసం అడుగని వేద్దామా? అది కూడా లేదు, అడుగు లేదు. వెలుగుగా ఉండాలని ఆయన కోరుకుంటే ఆరిపోయే వారుగా ఉన్నాం, ఎదుటి వారిని కూడా ఆర్పేసేవారుగా ఉన్నాం. ఇదిగో మన క్రియలను చూసట దేవుని మహిమపరచాలంట. మత్తయిస్వార్త 5:16 మన క్రియలను చూసి దేవుని మహిమపరచాలంటే కనీసం మన క్రియలను చూసి దేవుడు తిట్టకుండా ఉంటే, దేవుణ్ణి ఎదుటి వారు తిట్టకుండా ఉంటే చాలు కదా మన జీవితంలో. మనల్ని చూసి దేవుణ్ణి పొగడకపోయినా పర్లేదు, మనల్ని చూసి దేవుణ్ణి తిట్టకుండా ఉంటే చాలు. ఇంకా ఆయన ఎన్నో అనుకున్నాడు కదా, మీరు తారల్లా వెలగాలని. తారల్లా అవసరం లేదు, కనీసం దీపం బుడ్డులా మీ ఇంట్లో వెలిగడం అవి కూడా లేదు. తారలు లేవు, సూర్యులు లేదు, మనమందరికీ వెలుగంటాం. మనకు మన జీవితాలు మాత్రం ఆరిపోయి ఉంటాయి. భక్తుల్లా జీవించాలన్న దేవుని ఆలోచన. భక్తులు కాదు, కనీసం ఒక విశ్వాస ఒక మనిషిగా దేవుని కనబడుతున్నాం. లేదు, సమాజంలో మంచోళ్ళు ఉంటారు, కనీసం అలా కూడా మనం ఉండం. మనకి ఈ విషయాలన్నీ చాలా పెద్దవి అయిపోతున్నాయి. అన్నీ వాళ్ళు వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది. ఏదో పాఠాలు నేర్చుకున్నట్టు వెళ్ళిపోతుంది తప్ప నేర్చుకుని దాన్ని ఆశ్రమంలో పెట్టే జీవితాలు మనలో కనబడట్లేదు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు బయటకు లాగండి. మనం ఏం చేస్తున్నాం? అగ్నిలో నుండి తర్వాత లాగుతాం, కానీ మనం అగ్నిలోకి వెళ్ళకుండా ఉంటున్నామా? లేదు. పైపేసి మనం ఏంటి, మనకు బుర్ర తిరిగిన స్వభావం కదా, మనకే కదా అందరికి అలానే ఉంది. ఏంటి మనం చేసేది ఏంటంటే, ఎదుటివాడు ఒక అన్యుడు అనుకోండి, మనం క్రైస్తవుడు, వాడిని మార్చడానికంటే వాడు సినిమాకి రమ్మన్నప్పుడు మనం వెళ్ళిపోవాలట. వాడిని రక్షించాల్సిన బాధ్యత దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? వాడు రేపు పొద్దున మనం మాట వినాలంటే ఈరోజు వాడు చెప్పినట్టుగా మనం సినిమాకి వెళ్తే రేపు పొద్దున ప్రార్థనకు రమ్మంటే వస్తాడు కదా అన్న. చెత్త లాజిక్లు బాగానే ఉంటాయి, కానీ దేవుని దగ్గర పనిచేయవాయి. ఇదిగో వాడు పలానా కార్యక్రమానికి రమ్మన్నాడు అన్న, ఇంకో అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది, ఈరోజు అది రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్ళాను అనుకో, రేపు పొద్దున్న మనం ప్రేయర్ జరిగినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు పిలిస్తే వస్తాడు కదా, అప్పుడు మారుతాడు కదా అని ఇలాంటి లాజిక్లు చెప్పేవారు లేరా? ఉన్నారు. ఈ మానవతావాదం సమాజంలో సంఘంలో ప్రవేశించినప్పటి నుండి ఇవే ఆలోచనలు మనకు కనబడుతున్నాయి. ఇవే కదా సంఘాన్ని పాడు చేయడానికి సిగ్గుపడాల్సిన సంగతులు ఏందట అతిశయిస్తున్నాం మనం. ఇది తప్పని తెలిసినా సరే దాన్ని గొప్పగా చెప్పుకునే రోజులు వచ్చేసాయి. ఎవరినో దేవునిలోకి లాగడం అవసరం లేదు. మంటల్లో పడిపోయేవారిని నువ్వు దేవునిలోకి లాగడం తర్వాత సంగతి, నువ్వు మంటల్లోకి దొక్కకుండా నిలబడు. లేదు, ఎవరి గురించో ప్రార్థన తర్వాత చెద్దు, కానీ నీ జీవితం నరకపాత్రులు కాకుండా నువ్వు నిలబడు. పరలోకం కోసం పోరాడడం తర్వాత ముందు నీ జీవితంలో పాపం చేయకుండా పోరాడు. నరకం వచ్చేస్తుందని భయపడి మనం ఏదో అలా బ్రతుక్కుంటూ వెళ్ళిపోతున్నామంతే. పరలోకం 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 కావాలని, పరలోకం తర్వాత మన జీవితాలకు పరలోకం కూడా నవ్వుతుంది. ఈరోజు సిగ్గేయాలి ఈ సంగతులు మాట్లాడుకున్నప్పుడు. దేవుడు అనుకున్న విలువలు మనలో కనబడలేనప్పుడు దిగజారిపోతున్నామని ఏ మనిషికి అనిపించకపోతే ఏదో అలా బ్రతికి వెళ్ళిపోతున్నాం అంతే. చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి నేను క్రైస్తవుడినని, కానీ దేవునికి నచ్చేది మాత్రం ఏమీ ఉండదు మన జీవితంలో. దేవుడు అనుకున్న విలువలు కనబడే ముందుగా కనీసం మన జీవితాన్ని దేవునికి నచ్చే విధంగా మసలు కొందాం. ఆయన కొరకు ఏవో కార్యాలు చేయమని చెప్పట్లా, ముందు మనం చేసే చిన్న చిన్న పాపాలు మానేద్దాం. పరిగెట్టమని నేను చెప్పట్లా, కనీసం అడుగులన్న వేద్దాం. వెలుగుగా తారల్లో మెరిసిపోండి అని చెప్పట్లా, కనీసం నీకు నువ్వు వెలుగు, నీ జీవితం నువ్వు చూసుకుని నేను బాగానే ఉన్నానని ఒక భరోసా నీ జీవితానికి నువ్వు. నీ మనసు నీ మీద నేరస్థాపన చేయకుండా జీవించు, అది చాలు దేవుని కొరకు బ్రతకడం. తర్వాత మనం పరిపూర్ణత వైపు అడుగులేద్దాం. సంఘాన్ని ఏదో ఉద్ధరించాలని కాదు, ముందు మీరు మారండి, తర్వాత సంఘం ఆటోమేటిక్గా మారుద్ది. బోధకులైనా ఎవరైనా మనం చెప్పే బోధ కానీ మనం చూసే చూపు కానీ మన మాట కానీ ఏదైనా క్రీస్తునికి సమానమైన పరిపూర్ణత రావాలంటే దినదినము మనం దేవుని ఒకరికి రగిలిపోతూ ఉండాలి. ఆయన ఎలా అయితే ఆలోచిస్తాడో మనం కూడా అలానే ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఇవేవి మన దగ్గర కనబడకపోతే ఈరోజు మనం ఆరిపోయే మన సంగతి మాత్రం మర్చిపోకండి.
ఏదో దేవుని నిరుగమని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతున్నాం అంతే. దేవుడు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో దేవునికి తెలియదు. దేవుని విలువలేవి మనలో కనబడట్లేదంటే మనం ఒకసారి రాసేసుకొచ్చి బైబిల్ మీద నాకు దేవుడు ఎవరో తెలియదు అని.